సర్వే నెంబర్ 38లో 29 గంటల భూమి మా తాత నాడెం రాజాగౌడ్ పేరుపైన ఉందని నాడెం రాజాగౌడ్ మనవడు నాడెం రాజాగౌడ్ తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దత్తాశ్రయం పక్కన గల సర్వే నెంబర్ 38లో 29 గంటల భూమి మా తాత నాడెం రాజాగౌడ్ పేరుపై 1987 నుంచి 2017 వరకు సంబంధించినటి కాస్ట్రపాని కూడా ఉందని గత 36 సంవత్సరాలుగా ఇదే స్థలంలో మేమే ఉంటున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త పాస్బుక్ కూడా ఉందని ధరణిలో ఇప్పుడు కూడా నా పేరుపైనే ఉందని తెలిపారు. కావాలని గత 2-3 సంవత్సరాల నుంచి బండి రాములు వారితో పాటు మరొక 10 మంది ఆడవాళ్లను తీసుకొచ్చి మా స్థలంలో నిర్మించిన హద్దులను గుడిసెను తీసివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఈ సర్వే నెంబర్ 39 అయితేనే నేనే 29 గుంటల భూమిని వారికి వదిలేస్తానని తెలిపారు. వారు ఎవరి వద్ద అయితే ఫ్లాట్లు కొనుగోలు తీసుకున్నారో వారి దగ్గరికి వెళ్లి వారి ఫ్లాట్లు ఎక్కడున్నాయో వారిని అడిగి తెలుసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసరంగా మా సర్వే నెంబర్లోకి 10 మందిని తీసుకువచ్చి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇలాంటివి మానుకోవాలని సూచించారు. బండి రాములు వారితో పాటు వచ్చిన వారు ఒకసారేమో ఇక్కడ ఉందని అంటారు, ఒకసారి అక్కడ ఉందని అంటారు. అసలు వారి స్థలం ఎక్కడుందో వారికి తెలియదని అన్నారు. వారు ఎవరి దగ్గర అయితే కొన్నారో వారి వద్దకు వెళ్లకుండా నా స్థలంలోకి వచ్చి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దయచేసి అధికారులు నాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అన్యాయంగా వచ్చి కొంతమంది వచ్చి కావాలని నేను షెడ్ తీసేసాడు. నిన్న ఆ షెడ్డు ఈ కడీలు కావాలని వాడేసారు. కావాలని ల్యాండ్ మీద కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు కొందరు పడలోళ్ళు. ఇంకోటి మేం రాజాగౌడ్, మా తండ్రి పేరు శ్రీనివాస్ గౌడ్, మా తాత పేరు రాజాగౌడ్. మా మా ఈ జాగ అయితే ఏదైతే ఉందో మా తాత నుంచి వస్తున్న ఆస్తి, మా తండ్రి మా 2000 సంవత్సరం చనిపోవడంతో మేము ఈ ల్యాండ్ని కొద్దిగా మేము మేమంటారు ఎటుపోతుంది మా ల్యాండే. మా తండ్రి పేరు శ్రీనివాస్ గౌడ్, తాత పేరు రాజాగౌడ్. ఈ జాగేదేటతో మా తాత నుంచి వస్తున్న ఆస్తి, మా తండ్రి 2000 సంవత్సరం చనిపోయినప్పటి నుండి మేము ఇటు ఏమంటారు అట్లా పోతున్నాం కానీ మా జాగాని తెలుసు. మా ఆర్థిక పరిస్థితి మంచిగా లేక మేము కడీలు కానీ ఏం చేపించుకోలేము. అప్పట్లో భూమి విలువ లేకపోవడంతో ఉన్నంత జాగా అన్నట్టు మేము వదిలేసాము. గత పహని 2087 నుంచి 2017 వరకు మా ల్యాండ్ మా పహనీలు మొత్తం మా పేరు మీదనే ఉన్నాయి. 2017 వరకు లాస్ట్ ఏదైతే ఉందో 2017 వరకు మా పేరు మీద. అలాగే దీనికి సంబంధించిన మీసేవ పహని ఉంటుందో మీసేవ పహని కూడా దీనికి సంబంధించి 2020 పహని. దాని తర్వాత వీళ్ళు అయితే 2-3 సంవత్సరాల నుంచి దీని గురించి గొడవైతుంది. అయితే మేము సర్వే పెట్టుకుందామని చెప్పేసి మేము సర్వే పెట్టుకున్నాము. ఏడికి సర్వే పెట్టుకున్న తర్వాత ఏడి సర్వే రిపోర్టు చెప్పినాక కూడా అన్యాయంగా దౌర్జన్యంగా వచ్చి కడీలు వాడేయడం కానీ ఆ బండి రాములు కొందరు వ్యక్తులు అన్యాయంగా వచ్చి నా జాగా నా జాగా అని చెప్పి అన్యాయంగా కడీలు నాకు వెనకాల సపోర్ట్ లేదని చెప్పి 20 మందిని 3 ఆడోళ్ళు వేసుకొని వచ్చి కావాలని దీనికి అన్యాయంగా దౌర్జన్యంగా ఇవన్నీ గులగొడుతురు. నాకు దీనికి సంబంధించిన 39 అంటారు, 39 అయితే ఇప్పుడే చెప్తున్నాను. మేము ఈ జాగా నుండి వెళ్ళిపోతాం. 39 సర్వే నెంబర్ అయితే మేము లీగల్గా 38 సర్వే రిపోర్ట్తో సహా వచ్చినాం. డిఏ సర్వే రిపోర్ట్తో 38 మా సర్వే నెంబరు, వాళ్ళ సర్వే నెంబరు 39. కావాలని దీని గురించి దుష్ప్రచారం చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిన ఏదైతే నా సర్వే నెంబర్ 38 అనే సర్వే నెంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన పాస్బుక్ వీళ్ళు 31 మా సర్వే నెంబరు. నాకు నేను సర్వే 9 గుంటలు ఉంటుంది నా ల్యాండ్లో. వాళ్ళదేమో ఎకరం చిల్లర పోని, వాళ్ళన్న కాడికి వాళ్ళ జాగా వాళ్ళ ఫ్లాట్లు అన్నా కానీ ఎకరం ఏడుంది ఇక్కడ చూపెట్టాలి మాకు. కావాలని అన్యాయంగా దౌర్జన్యంగా వీళ్ళు ఈ ఎవరైతే ఉన్నారో బండిరాములు కొద్దిసేపు ఇల్లు దున్నుతాడు, కొద్దిసేపు అల్ల దున్నుతాడు, కొద్దిసేపు అక్కడ పోయి దున్నుతాడు. ఎవరెక్కడ చెప్తే ఈడ మా ఫ్లాట్లున్నాయి అని కావాలని బ్లేడ్ పెట్టి దున్నుతురు. వీళ్ళు చెప్పినాక కూడా వినకుండా కావాలని ఇది మాది, ఇది మేము కేసులు పెడతాం మమ్మల్ని భయప్రాంతాలు. నేను రాజాగౌడ్, నా మా తండ్రి పేరు శ్రీనివాస్ గౌడ్, మా తాతయ్య పేరు రాజాగౌడ్. ఈ 38 మా జాగా సర్వే నెంబరు 38 లాస్ట్ గణపతాశ్రమం కొంచెం ఇటాను ఉంటుంది. అయితే కొద్ది రోజులుగా దీన్ని గొడవ అయిందంటే కొందరు ఫ్లాట్లో వచ్చి
మీది నాది నాది ఇది 39 సర్వే నంబరు మాకు పలానా వ్యక్తులు అమ్మిర్రు పలానా మనుషులు అమ్మిర్రు అని చెప్పేసి నన్ను కొద్ది రోజుల నుంచి సతాయిస్తున్నారు నేను సర్వే వేయించుకొని నేను కడిలు పాతుకున్నా ఈ ఏదైతే ఉందో నా పాత పహనీల కడికేని ఇప్పటి వరకు 2023 నుంచి 1987 నుండి 2023 వరకు ఆన్ రికార్డ్ నా ల్యాండ్ పేపర్లు ఉన్నాయి అయినా చెప్పినాక కూడా అయినా కూడా కావాలని ఈ బండిరాములు ఏదైతే ఉందో కావాలని కావాలని చేసుకుంటు కావాలని ఈ జాగా మాది అంటుండు ఈ ఏదైతే ఉందో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను దీనికి సంబంధించిన పాస్బుక్ కావాలని గొడవలు చేస్తారు జా మీదకి వచ్చి కొన్ని కావాలనంటే కావాలని ఏం లేకున్నా మేము దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాము ఇది 39 సర్వే నెంబర్ అయితే మేమే వెళ్ళిపోతాము ఎవరు మమ్మల్ని అవసరమే లేదు ఇది 38 సర్వే నెంబరు వాళ్ళు వచ్చేది వాళ్ళ ఏదైతే బండిరాముల సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది 39 మరి 38 ఇది 39 అయితే మేము వెళ్ళిపోతామని ఇప్పుడే మీడియా ముఖంగా నేను చెప్పుకుంటున్నాను ఇది ఏదైతే ఉందో 38 సర్వే నెంబర్ నేను బండిరాములకు ఆల్రెడీ కూడా చెప్పాను మీరు సర్వే పెట్టుకొని ఏడి సర్వే పెట్టుకొని నేను ఏడి సర్వే పెట్టుకొని ఇడికి వచ్చినా అని చెప్పినాక కూడా వినకుండా కావాలని ఆడవాళ్ళని తీసుకొచ్చి గొడవ చేయడము కడీలు వాడేయడము కావాలని పబ్లిక్ న్యూసెన్స్ అంటే కావాలని న్యూసెన్స్ క్రియేట్ చేస్తాడు మేము ఆల్రెడీ సర్వే పెట్టుకో నీ 39 అయితే నేను వెళ్ళిపోతా ఇప్పటికి కూడా చెప్తున్నా మీడియా ముఖంగా ఇది 39 సర్వే నెంబర్ అయితే మేము వెళ్ళిపోయినకి మేము సిద్ధంగా ఉన్నాం 38 అయితే ఆయన ఇలాంటి గొడవ చేయదు కావాలని మా మీద కంప్లైంట్ పెట్టడం కేసులు పెట్టడం భయభ్రాంతులకు గురి చేస్తుంది ప్రతిరోజు ఇదే లోలి మేము రావడం ఆయన కడీలు వాడేయడం ఇదే నడుస్తుంది ఆయనకు మాకు 39 సర్వే నెంబర్ అమ్మిండు ఆయనను పట్టుకోకుండా ప్రతిసారి ఆయన ఇది చూపించిండని ఇడ దున్నడము అది చూపించండి అలా పక్క దాంట్లో దున్నడము ఇది కాదని చెప్పేసి డైరెక్ట్ ఈ రోడ్డు అవతల పోయి దున్నడము మీరు కావాలంటే కనుక్కోండి ఈ మొత్తం ఏదైతే ఉందో బండిరాములు ఒక 4 జాగాలు దున్నిండు ఇది మా జాగా ఇది మా జాగా ఇది మా జాగా ఆయన దగ్గర పేపర్ కరెక్ట్ లేదు అది ఏమన్నా వ్యక్తిగత ఇష్యూ ఆయన ఒక 10 మందిని 20 మందిని వేసుకొని వచ్చి నా జాగాల అన్యాయంగా అక్రమంగా దున్నుతుండు కావాలని గుడిసెగులు కొడుతుండు అద్దులు వాడేస్తుండు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతుండు ప్రతి పేపరు నా జాగకు సంబంధించిన ప్రతి పేపర్ నా దగ్గర ఉంది ఈ కాసరప్ప అని 1987 నుండి ఇప్పుడు 2023 నా స్టిల్ నా పాస్బుక్ వరకు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి మొన్న వేయించిన సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది